రాష్ట్ర విభజన అడ్డుకోవడానికి సీఎం కిరణ్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కేంద్రం పంపిన బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానం రాష్ట్ర విభజనను అడ్డుకునే బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నారు కిరణ్. అసంపూర్తిగా ఉన్న బిల్లుతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్న కేంద్రం దూకుడుకు రాష్ట్రపతి కూడా బ్రేక్ వేసే అవకాశాలు లేకపోలేదని కిరణ్ భావిస్తున్నారు. తీర్మానం తెల్ల కాగితమైతే నేతలకు ఎందుకు వణుకు పుడుతోందని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బిల్లు తిరస్కారానికి గురైన నిమిషాల వ్యవధిలో నేతలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారని, వాళ్ళు కొంత భయం ఎందుకని ఎద్దేవా చేశారు. వీరంతా ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా దేశంలో ఏ రాష్ట్రమూ ఏర్పడలేదని తెలిపారు. దేశ చరిత్రలో విభజన విషయమై కేంద్రం నుంచి వచ్చిన బిల్లు అసెంబ్లీలో వీగిపోయిన తర్వాత ఆమోదించిన సందర్భాలు లేవని కుండబద్దలు కొట్టారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్లోనూ ఆయా రాష్ట్రాల శాసనసభల తీర్మానాల తరువాతే విభజన ప్రక్రియ చేపట్టారని వివరించారు. బిల్లుపై రాష్ట్రపతి పూర్తిగా సంతృప్తి చెందాకే పార్లమెంటుకు పంపిస్తారని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముజువాని ఓటును తొండి ఆట అంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారని, చట్టసభల్లో 90% బిల్లులు ముజువాని ఓటుతోనే ఆమోదం పొందుతాయని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రానికి సంబంధించి సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులని విధానంలో ఎలాంటి మార్పు లేదని సీఎం కిరణ్ స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు విభజన చేస్తే ప్రజలు సహించారని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నేతలు అభిప్రాయాలను మార్చుకుంటున్నారని, విభజన బిల్లును అసెంబ్లీలో తిరస్కరించి వెనక్కు పంపిస్తామని, పులిచెంతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. విభజన జరిగితే రాష్ట్రంలోని 3 ప్రాంతాలకు ఎటువంటి నష్టం కలుగుతుందో ఇదివరకే వివరించామని అన్నారు. 2 మాసాల్లో ఎలక్షన్ ఉంది, ఎలక్షన్లో నిర్ణయం తీసుకొనియండి. తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయం తీసుకొనియండి. ఏ విధంగా కలిసి ఉండల్లా, విభజన జరగల్లా, వారికి ఏ విధంగా ఈ రాష్ట్రం కావాలని వారి నిర్ణయం మేరకే రాష్ట్రాన్ని విభజన చేయాలి లేక కలిసి పెట్టాలి. మన రాష్ట్ర భవిష్యత్తు తెలుగు ప్రజల చేతుల్లోనే ఉండాలని కోరుకుంటున్నాను. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన 6 నెలల నుండి టీడీపీ విభజనపై స్పష్టతతో ఉందన్నారు. రాష్ట్రపతిని, జాతీయ నేతలను కలిసి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చేస్తున్న కుట్ర రాజకీయాలను వివరిస్తామన్నారు. టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీలతో కుమ్మక్కై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని వ్యాఖ్యానించారు. తెలుగు జాతిని విచ్ఛిన్నం, నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కలిసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ యొక్క కుట్ర రాజకీయాలు కానీ, అదే మాదిరిగా ఏ విధంగా ఈ విభజన విషయంలో స్వార్థ రాజకీయాలతో ముందుకు పోతున్నారో అందరికి చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు మీరు చూస్తే మొదటి నుంచి కూడా 6 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నాం, నేనైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కలిశాను, అప్పుడే అన్ని రాజకీయ పార్టీ నాయకులను కలిశాను, అందరికి కూడా విజ్ఞప్తి చేశాం, విభజన చేసే విధానం ఇది కాదు, ఒక మంచి వాతావరణంలో అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి, ఇరు ప్రాంతాల్లో ఉండే స్టేక్ హోల్డర్స్ కూర్చోబెట్టి వారి అందరితో మాట్లాడి ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గంతో పోవాలి. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా రాష్ట్ర విభజన జరిగాయంటే ఎస్ఆర్సీ ద్వారా జరిగాయి, కమిటీల ద్వారా జరిగాయి, లేకపోతే కొన్ని స్పెషల్గా కమిటీలు కూడా ఇచ్చేశారు తప్ప ఏకపక్ష నిర్ణయం రాజకీయాల కోసం ఎప్పుడూ చేయలేదు. మొట్టమొదటిసారిగా రాజకీయ ప్రయోజనాల కోసం కుట్ర రాజకీయాలతో ముందుకు పోయి ఒక పక్క టీఆర్ఎస్ పార్టీతో, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రాజీ పడి ఇవన్నీ చేశారని చాలా స్పష్టంగా చెప్పాను. ఢిల్లీలో దీనిపైన నేను నిరవధిక నిరాహార దీక్ష కూడా చేశాను, అయినా కూడా వీళ్ళు ఏమాత్రం కూడా మారలేదు. ఇటీవల మీరు చూస్తే స్క్రిప్ట్ అంతా కూడా 10 జన్పత్లో తయారు చేయడం, అక్కడ చూస్తూ ఉంటే అసెంబ్లీలో కూడా అదే నాటకాలు ఆడడం, ఇప్పుడు కొత్తగా 2 పార్టీలు ఉండేటువంటి టీఆర్ఎస్ కానీ ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 2గా డివైడ్ అయిపోయి ఒక పక్క ముఖ్యమంత్రి ఇంకో. అనంతపురం యాక్సిస్ బ్యాంక్ లో ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఫర్నిచర్, కంప్యూటర్లు, ఫైళ్లు దగ్ధమయ్యాయి. నగదు భద్రంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఖాతాదారులు ఆందోళన చెందొద్దని బ్యాంక్ అధికారులు తెలిపారు.
హుడాకు చేదు అనుభవం ఎదురైంది. చుట్టూ బలగాలు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నా ఓ యువకుడు కాన్వాయ్ పైకెక్కి సీఎం హుడాను చెంపదెబ్బ కొట్టారు. హర్యానాలో పారిశ్రామిక నగరమైన పానీపట్లో ఆదివారం సీఎం హుడా పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్నారు. హుడా ఓపెన్ టాప్ జీప్లో ముందు భాగాన నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తుండగా ఓ యువకుడు కాన్వాయ్ పైకెక్కి సీఎంను చెంపదెబ్బ కొట్టాడు. ఈ ఘటనతో కోపద్రుక్తుడైన ముఖ్యమంత్రి హుడా అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వెంటనే పోలీసులకు ఆదేశించారు. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. భారీ భద్రతా వలయాన్ని దాటుకొని ఆగంతకుడు దాడికి పాల్పడటం సెక్యూరిటీ సిబ్బందే కాదు, కాంగ్రెస్ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. ఢిల్లీలో లజ్పత్ నగర్లో ఇటీవల జరిగిన 8 కోట్ల రూపాయల భారీ దోపిడీకి 17 ఏళ్ల ఓ మైనరే సూత్రధారి అని, ఈ కుర్రాడు పోలీసులకు లొంగిపోయాడని తెలుస్తోంది. అజయ్ అనే ఈ బాలుడు ఈ రోబరీకి కుట్ర పన్నాడని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఇతని లొంగుబాటుతో ఈ కేసులో ఇప్పటి వరకు 5 అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. రాజేష్ కల్రా అనే బుకీ కార్యాలయంలో ఆఫీస్ బాయ్గా పనిచేసే అజయ్ నుంచి మరో 3 నిందితుల నుంచి పోలీసులు దాదాపు 1,50,00,000 స్వాధీనం చేసుకున్నారు. అజయ్, అతని స్నేహితులు 3 హిమాచల్ ప్రదేశ్ నుంచి తిరిగి వస్తూ ఉండగా చండీగఢ్లో పోలీసులకు పట్టుబడ్డారు. అయితే అజయ్ మొదట లొంగిపోయినట్టు చెబుతున్నారు. తన యజమాని రాజేష్ కల్రా వద్ద 1,00,000 హవాలా డబ్బులు చేరుతుందని తెలుసుకున్న అజయ్ అతని లావాదేవీలన్నింటినీ పసిగట్టాడు. నేర చరిత్ర గల మరో 3 కలిసి డబ్బును దోచుకునేందుకు కుట్రపన్నాడు. కల్రా, అతని బిజినెస్ పార్టనర్ రాహుల్ అహుజా ఏ రోజున ఎంత సొమ్ముతో ఎక్కడికి వెళ్తారో గమనించిన వీళ్లు ఇటీవల కారులో తరలిస్తున్న సుమారు 8 కోట్లను దోపిడీ చేశారు. భర్త వేధింపులకు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. నేరెడ్మెట్ వాజ్పేయి నగర్లో నివాసం ఉంటున్న సతీష్ కు శామీర్పేట మండలం కోల్తూరు గ్రామానికి చెందిన మీనాతో వివాహం జరిగింది. భర్త సతీష్ తరచూ మీనాను అదనపు కట్న కోసం వేధించేవాడని మృతురాలి సోదరుడు తెలిపాడు. ఆదివారం రాత్రి సతీష్ కు మీనాకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన మీనా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 4 నెలల గర్భవతి అయిన తన అక్కను తన భావ అత్తలే హత్య చేశారంటూ వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి సోదరుడు ఆరోపిస్తున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నేరెడ్మెట్ సిఐ రమేష్ కొత్వాల్ తెలిపారు. ఇచ్చిన దరఖాస్తుపై మేరకు కేసు కట్టి మేము పరిశోధన చేస్తాం. ఈ కేసు పరిశోధన ఉంది, దీనికి చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. మేము వచ్చేవరకు చనిపోయి ఉంది. ఏంటంటే దాని మీద నేను నేర్మెట్కి వచ్చేదాకా కూడా మాకు చనిపోయిన విషయం కూడా చెప్పలేదు. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చనిపోయింది అనే విషయం చెప్పారు మాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ నేతలకు సంస్కారం లేదన్న బీజేపీ సీనియర్ నేత కోంపల్లిలో వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు. బ్రహ్మాస్త్రాలు పనిచేయవు, నిశ్చింతగా ఉండొచ్చు, దిగ్విజయ్తో ముగిసిన టీ కాంగ్రెస్ నేతల భేటీ. కాంగ్రెస్ కుట్ర రాజకీయాల గురించి జాతీయ నేతలకు వివరిస్తానంటున్న బాబు భేటీ అనంతరం మీడియాతో సమావేశం. 8 కోట్ల రూపాయల దోపిడీ చేసిన మైనర్ నిందితుని అదుపులో తీసుకున్న ఢిల్లీ పోలీసులు. మల్కాజిగిరిలో గృహిణి ఆత్మహత్య, భర్త అత్తలే చంపారంటూ మృతురాలి బంధువుల ఆందోళన. ఇదిప్పటి 5 PM న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.